ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే, ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సదానందం. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. ఘనంగా కొనసాగుతున్న దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారికి మండపాల వద్ద ప్రత్యేక పూజలు, దుర్గామాతలను దర్శించుకుంటున్న భక్తులు. సింగరణి కార్మికులకు 30% లాభాల వాటాను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గుర్తింపు కార్మిక సంఘం. సీఎం కేసీఆర్ చేతిలో సింగరణి కీలుబొమ్మగా మారిందన్న టీఎన్టీయూసీ, టీజీబీకేఎస్, ఏఐటీసీ సంఘాలు కాంట్రాక్ట్ కార్మికులు మోసం చేశారంటూ ఆగ్రహం. దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని గోపాలవాడ వద్ద గల భక్తాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ అధ్యక్షులు అంగల సులోచన, రాజేశం, కార్యదర్శి అశోక్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం వేళలో స్థానిక మహిళలతో బతుకమ్మ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొని దసరా సంబరాలను జరుపుకున్నారు. ఏడు పాయల మా తల్లి, ఎల్లా జనుల తల్లి.
కేసీఆర్ చేతిలో కీలుబొమ్మగా మారిన సింగరేణి యాజమాన్యం యూనియన్లు అంటూ టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో కీలుబొమ్మగా సింగరేణి యాజమాన్యం, ఏఐటీయూసీ, టీజీబీకేసీ యూనియన్లు మారాయని టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సంజయ్ కుమార్ అన్నారు. రామకృష్ణాపూర్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 రోజుల పాటు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తే ఏఐటీయూసీ, టీజీబీకేఎస్ కార్మిక సంఘాలు కాంట్రాక్ట్ కార్మికుల పొట్ట కొట్టాయని ఆరోపించారు. జేఏసీ నాయకులపై మందమరి డివిజన్లో అక్రమ కేసులు పెట్టారని, వాటిని ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులకు 61 సంవత్సరాల సర్వీసు నిబంధన, ఏ సంఘంతో యాజమాన్యం కేసీఆర్ చర్చలు చేశారని అన్నారు. ఒక్క రూపాయి పెంచకుండా సమ్మెను విచ్ఛిన్నం చేసి జాతీయ సంఘాలు కాంట్రాక్ట్ కార్మికులకు పూర్తిగా అన్యాయం చేయాలని దుయ్యబట్టారు. త్వరలోనే కలిసి వచ్చే కార్మికుల సంఘాలతో చర్చలు జరిపి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కాంట్రాక్ట్ కార్మికుల సమక్షంలో నిర్వహించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు ఇందారపు రాములు, కాంట్రాక్టర్ కార్మికులు శ్రీనివాస్ రమేష్, మహిళా రాష్ట్ర కార్యదర్శి షరీఫ్ శేఖర్, అనంతలక్ష్మి, సమ్మక్క, రజియా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 18 రోజులు నా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు రోడ్లపైన ఉండి ధర్నాలు చేసి శాంతియుతంగా యాజమాన్యంతో పోరాటం చేస్తుంటే, మరి జాతీయ సంఘాలని చెప్పుకునే ఏఐటి సీతారామయ్య గారు మొన్న సిఎండి గారితో చర్చలలో పాల్గొని మరి కాంట్రాక్ట్ కార్మికులకు 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా పెంచకుండా మరి సమ్మెను విచ్ఛిన్నం చేసిన దాంట్లో అటు వెంకట్రావు, మరి సీతారామయ్య గారు మరి పూర్తిగా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క పొట్టను కొట్టినాడు. మరి పెద్ద సంఘం అని చెప్పుకునే ఈ సీతారామయ్య కాంట్రాక్ట్ కార్మికుల కోసం ఎందుకు చిన్న చూపు చూస్తున్నా అని చెప్పి టీఎన్టీ సభ్యులు వారిని డిమాండ్ చేస్తున్నా. ఇవాళ మునుగోడులో సిపిఐ మరి సిపిఎం వాళ్ళు కేసీఆర్తో దోస్తీ చేసి సింగరేణిలో మాత్రం కాంట్రాక్ట్ కార్మికులకు మరి పూర్తిగా అన్యాయం చేసిన బాధ్యత ఈ వీళ్ళకపైనే ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ సింగరేణిలో 61 సంవత్సరాలు సర్వీస్ నిబంధనలు ఎవరు అడగకుండా కూడా పెంచిన కేసీఆర్ మరి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీవో నెంబర్ 22ను పెంచడం కోసం ఎందుకు గెజెట్ అడ్డొస్తుందని అడుగుతున్నా. ఇవాళ యాజమాన్యం ఆవేదన చెందుతున్నది. కేసీఆర్ చెప్తే ఖచ్చితంగా మేము జీతాలు పెంచుతాము, వాళ్ళు కోరుకున్న ప్రతి డిమాండ్ని నెరవేరుస్తామని చెప్పారు. మరి ఏఐటీసీ సీతారామయ్య సింగరేణిలో మాది పెద్ద యూనియన్ అని చెప్పే మరి సీతారామయ్య గారు ఓబీ కార్మికులు కానీ, డ్రైవర్లను కానీ, సెక్యూరిటీ గార్డులు కానీ ఎందుకు సమ్మెలలో పాల్గొనకుండా చేసిందని చెప్పి కాంట్రాక్ట్ కార్మికులకు చెప్పాలి. 11 డివిజన్లలో పూర్తిగా 35,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉంటే మరి సమ్మెని ఏ రకంగా విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఏ రోజుకి ఆ రోజు సీతారామయ్య గారు యాజమాన్యంతో మరి ప్రభుత్వంతో కుమ్ముక్కై కాంట్రాక్ట్ కార్మికుల యొక్క పొట్టగొట్టిన ఘనత ఆయనకు మాత్రమే చెందుతుంది. రానున్న కాలంలో భారీ బహిరంగ సభ పెట్టి సీతారామయ్యని మరి కొన్ని జాతీయ సంఘ నాయకులని, వెంకట్రావుని ఖచ్చితంగా బుద్ధి ఆయన మట్టి కనిపించి ఈ ప్రాంతంలో లేకుండా చేస్తామని చెప్పి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. సింగరేణిలో పూర్తిగా ఈరోజు ఈ స్థాయికి మరి కాంట్రాక్ట్ కార్మికులు కానీ, కార్మికులు కానీ ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏఐటీసీ యూనియన్ అని చెప్పి టీఎన్టీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. సింగరేణి బొగ్గుగని కార్మికులకు 30% లాభాల వాటను ప్రకటించడం పట్ల గుర్తింపు కార్మిక సంఘం టీజీబీకేఎస్ నేతలు సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. సింగరేణి బొగ్గుగని కార్మికులకు 30% లాభాల వాటను ప్రకటించడం పట్ల గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ నేతలు సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నస్పూర్ మండలంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గుర్తింపు కార్మిక సంఘం శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్రెడ్డి మాట్లాడుతూ కార్మిక వర్గ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో పనిచేస్తుందని, అందుకు నిదర్శనం సింగరేణి సంస్థ
సాధించిన లాభాలలో 30% వాటా చెల్లించడమేనని ఆయన స్పష్టం చేశారు. అన్ని వర్గాలను ఆదుకుంటున్న ప్రభుత్వం సింగరేణి కార్మికుల పక్షాన నిలబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు కార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యులు ఏనుగు రవీందర్రెడ్డి, నాయకులు మంద మల్లారెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో టీజీబీకేఎస్ నాయకులు, కార్మికులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ కోవిడ్ మహమ్మారి నుంచి గట్టెక్కిన తర్వాత కోవిడ్ సమయంలో ప్రతి సంస్థ నష్టాల బారిన పడినప్పుడు ఆ సమయంలో కూడా కార్మికులకు సంక్షేమం కొరకు వైద్యపరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ లాభాలు పంచిన సంస్థ. ఈ సంవత్సరం 227 కోట్ల లాభాలతోని ఈ అక్టోబర్ 1వ తారీఖు నాడు ప్రతి కార్మికుడికి 30% లాభాల వాటకు కేసీఆర్ గారు పెంచి ఒక్కొక్కరికి రమారమి 1,00,000 రూపాయలు లాభాల వాటా చేసినందుకు సీఎం కేసీఆర్ గారికి శ్రీరాంపూర్ ఏరియా తెలంగాణ బుగ్గన్ కార్మిక సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సిపిఐ పార్టీ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాముడుగు లక్ష్మణ్, ఏడిసి బ్రాంచ్ సెక్రటరీ అక్బర్ అలీలు ఈ నెల 14 నుంచి 18 వరకు విజయవాడ జరిగే సిపిఐ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 14 నుండి 18 వరకు విజయవాడలో జరిగే సిపిఐ మహాసభలను విజయవంతం చేయాలని కాతనపల్లి మున్సిపాలిటీ సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ జాతీయ మహాసభల వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రాముడుగు లక్ష్మణ్, ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి ఎండి అక్బర్ అలీలు మాట్లాడుతూ సిపిఐ జాతీయ మహాసభలు విజయవాడలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభలు వచ్చే నెల 14వ తేదీ నుండి 18 వరకు విజయవాడ జరుగుతుందని అన్నారు. 14 రోజున భారీ ప్రదర్శన బహిరంగ సభ, 15, 16, 17, 18 తేదీలలో 29 రాష్ట్రాల ప్రతినిధులతో పాటు వివిధ దేశాల ప్రతినిధులతో సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభలో దేశ రాజకీయ పరిస్థితులు, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రజా పోరాటాల మీద చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభలో నూతన కార్యదర్శి వర్గ సభ్యులతో పాటు కమిటీ ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పకాయల లింగయ్య, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌల్, వసంత్, సత్యనారాయణ, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ 24వ మహాసభలు అక్టోబర్ 14 నుండి 18 వరకు విజయవాడలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. 14 తారీఖు రోజు భారీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. 15, 16, 17, 18, 4 రోజులు మరి 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, మరి అదేవిధంగా 30 దేశాలకు సంబంధించినటువంటి వామపక్ష పార్టీలు, లౌకికవాద, సెక్యులరు, విదేశీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క మహాసభలలో ప్రతినిధులుగా పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క జాతీయ మహాసభలలో మరి దిశ నిర్దేశం చేసి ఉద్యమ కార్యాచరణ చేసి ప్రజా ఉద్యమాలకు ఈ జాతీయ మహాసభల ద్వారా పిలిపివ్వడం జరుగుతూ ఉంది. ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మతతత్వ పార్టీ ఏదైతే ఉన్నదో మరి దానికి వ్యతిరేకంగా, మరి అదేవిధంగా రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ యొక్క మహాసభలలో కార్యాచరణ చేసి ఉద్యమ కార్యాచరణ చేయడం జరుగుతుంది. మరి యొక్క 24వ జాతీయ మహాసభలకు కార్మికులు, కర్షకులు, మేధావులు, పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొని 14 తారీఖు జరిగే బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పట్టణ ప్రజలకు, కార్మిక సోదరులకు, మరి ముఖ్యంగా అందరికీ నమస్కరిస్తూ ఈ నెల 24న జాతీయ మహాసభలు, భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ మహాసభలు విజయవాడలో జరుగుతున్నాయి. 14 నుంచి 18 జరిగే మహాసభలలో దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాలందరూ పాల్గొని ప్రతినిధుల సభ ద్వారా మరి కొత్త కమిటీని ఎన్నుకోవడం ద్వారా కొత్త పోరాటాల ఎజెండా తీసుకొని దేశంలో జరుగుతున్న అరాజకత్వం, అప్రజాస్వామికం, నియతృత్వానికి, మతతత్వానికి, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ పరిపాలిస్తున్న చట్టాలకు వ్యతిరేకంగా, కార్మిక కర్షక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాట కార్యక్రమాలు తీసుకొని ప్రజలను చైతన్యవంతులను చేయడం ద్వారా
మరి ఈ దేశంలో జరిగే విద్రోహ చర్యలను, దేశ వ్యతిరేక చర్యలను ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతారో వాళ్ళని జైళ్లలో పెట్టేసి మరి బెయిల్ రాకుండా ఏవైతే ఉపా చట్టాల ద్వారా దేశ ద్రోహులుగా వాళ్ళని చిత్రీకరించడం ద్వారా ఈ అణగారిన ప్రజల పట్ల మాట్లాడే వారిని అణగదొక్కుతున్న ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు, ఏదైతే నిరుద్యోగ సమస్యకు, ధరల పెరుగుదలకు విరుద్ధంగా పోరాట కార్యక్రమాలు చేసుకొని నిరుద్యోగ సమస్యను తీర్చుకోవడానికి కొత్త కొత్త చట్టాలు రావడం, కొత్త చట్టాల వల్ల ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలను దివాలా తీస్తున్నారో మరి అవన్నీ రద్దు చేసి మళ్ళీ ప్రభుత్వ రంగ సంస్థల పటిష్టతకు, మరి ఉద్యోగులకు నిరుద్యోగ సమస్యను తీర్చి వాడికి వృత్తి ఇవ్వడానికి ఈ సమస్యలన్నిటిపై చర్చించి తీర్మానాలు చేయడం ద్వారా దేశంలో రాజకీయంగా ఏదైతే అనిశ్చితి నెలకొని ఉందో మరి దాని పారదోరాల్సిన బాధ్యత కమ్యూనిస్టు పార్టీ మీద ఉంది. చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తుడిందబ్బ డివిజన్ అధ్యక్షులు వెడ్మ భగవంతరావు అన్నారు. చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తుడిందబ్బ డివిజన్ అధ్యక్షులు వెడ్మ భగవంతరావు అన్నారు. కొమరంభీం జిల్లా తిరియాని మండలంలోని స్థానిక కొమరంభీం చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించి పోడు భూములు పట్టాలు ఇచ్చే వరకు తుడిందెబ్బ తరపున పోరాటం సాగుతుందే ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ నెల 30 రోజున మండలంలోని 29 గ్రామ పంచాయతీలలో నిరసనే తెలియజేసి అనంతరం మండల కేంద్రంలోని కొమరంభీం విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని, ఆదివాసులు అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, ఆదివాసులు పాల్గొన్నారు. తుడిందెబ్బ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు తిరియాని మండల కేంద్రంలో తిరియాని మండలానికి 29 గ్రామ పంచాయతీలకు, ఆదివాసీ గూడలకు ముఖ్యంగా నిరసన తెలపడానికి మేము తుడిందెబ్బ ఆధ్వర్యం నుండి ప్రకటిస్తున్నాము. ఎందుకంటే చట్టబద్ధత లేని లంబడులను ఎస్టీ జాబితా నుండి తొలగించడానికి మేము ఒక గ్రామాల్లో నిరసన తెలుపుతో 30 రోజున ఈ తిరియాని మండలానికి సంబంధించిన ఆదివాసీ గూడాలు ఉన్నాయో, గూడాలు, పటాళ్ళు, తర్వాత సర్మేడీలు, ప్రతి ఒక్కళ్ళు ఆదివాసీ సమాజానికి సంబంధించిన ఆదివాసులు 9 ఖచ్చితంగా 30 రోజున గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు గ్రామస్తులతోని తెలపాలి. తెలిపిన తర్వాత ఇదే మండల కేంద్రానికి వచ్చి ఇదే కుమరంభీము చౌరస్తలో అన్ని గ్రామాల పటేళ్లతో సహా ఈ మండల కేంద్రంలో నిరసన తెలపాలని ఈ డివిజన్ అధ్యక్షుడిగా నేను కోరుకుంటాను. ఖ్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సిపిఐ పార్టీ కార్యాలయం రామకృష్ణపూర్లో సర్దార్ భగత్ సింగ్ 115 జయంతి ఉత్సవాలు అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఖ్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సిపిఐ పార్టీ కార్యాలయం రామకృష్ణపూర్లో సర్దార్ భగత్ సింగ్ 115 జయంతి ఉత్సవాలు అఖిల భారతీయ యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతిని నిర్వహించారు. ముందుగా భగత్ సింగ్ ఫోటోకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి మిఠాపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా భారతదేశానికి స్వాతంత్రం కావాలని పోరాడిన విప్లవ యువ కిషోరం భగత్ సింగ్ నాడు బ్రిటిష్ పార్లమెంటు భవనం మీద తన అనుచరులతో బాంబు దాడి చేశారని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకుల మీద అనేక కార్యక్రమాలు చేసి బాంబు దాడిలో ఉరిశిక్ష విధించి బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమాభిక్షణ కోరితే శిక్ష రద్దు చేస్తామంటే నా దేశం కోసం ప్రాణాలు ఇస్తాను, తప్ప బ్రిటిష్ వారి క్షమాపణ అడగను అని చివరకు ఉరికొయ్యల మీద ప్రాణాలు విడిచాడు. తాను మరణించే ముందు వరకు కూడా ఇంక్విలాల్ జిందాబాద్ పోరాడితే పోయేదేమీ లేదు, బానిక సంఖ్యలు తప్ప అనే నినాదం ఇచ్చి యువ నాయకుడు భగత్ సింగ్ అని అన్నారు. తన ఆశయ సాధనకు విద్యార్థి యువజనులు కృషి చేయాలని కోరారు. ఆయన పోరాట ఫలితంగానే ఓటు హక్కు వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు వానం సత్యనారాయణ, మిట్టపల్లి పౌల్,
పెండ్యాల కమలమ్మ, కాదాడి సాంబయ్య, మెరుగు రాజేశం, సిపిఎం నాయకులు మొండి తదితరులు పాల్గొన్నారు. 115వ జయంతి సందర్భంగా ఈరోజు రామకృష్ణపూర్లో భగత్ సింగ్ గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. నాడు బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమివేయాలని చెప్పి నాడు యువ కిషోరంగా బయలుదేరి భగత్ సింగ్తో పాటు తన అనుచరులందరూ కలిసి బ్రిటిష్ పార్లమెంటుపై దాడి చేసి నాడు బ్రిటిష్ వారికి హెచ్చరిక జారీ చేసినటువంటి గొప్ప వ్యక్తి భగత్ సింగ్. భగత్ సింగ్ విప్లవం ద్వారానే భారతదేశానికి స్వతంత్రం వస్తాయని చెప్పి నాడు విప్లవ పంతాలో భగత్ సింగ్ ఉద్యమ కార్యాచరణ చేయడం జరిగింది. నాడు ఏదైతే బ్రిటిష్ పాలకులు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై, అదేవిధంగా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి నాడు ఏదైతే పార్లమెంటుపై చేసినటువంటి దాడికి ఉరిశిక్ష విధించిన సందర్భంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమాభిక్ష కోరితే నీకు ఉరిశిక్ష రద్దు చేస్తామని చెప్తే సావునైనా వెదిరిస్తాను కానీ నేను బ్రిటిష్ వారిని క్షమించమని అడగడం అనేది సాధ్యం కాదు. నా ప్రాణం పోయినా నేను వెనుకాడేది లేదు. నా భారతదేశాన్ని బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి చేస్తేనే నా యొక్క ఆశయం కొనసాగుతుందని చెప్పి ఇంకిలాబ్ జిందాబాద్ అంటూ ఆనాడు నినదించి సంతోషంగా తన యొక్క ఉరిశిక్షను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేసి తను స్వయంగా తన యొక్క ఉరికంబాలకి ఎక్కినటువంటి గొప్ప వ్యక్తి భగత్ సింగ్. నేను చనిపోయినా కానీ నా రక్తంతో మళ్ళీ ఎర్ర పూలై విప్లవకారులు ఈ దేశంలో ఉద్యమిస్తారని చెప్పి ఆనాడు ఉరి కొయ్యలకు కూడా వెనుకాడకుండా బ్రిటిష్ వారి నుంచి క్షేమాభిక్షణ కోరుకోకుండా ఆనాడు ఉరి కొయ్యలకు ఎక్కినటువంటి వ్యక్తి భగత్ సింగ్. కొమరంభీం జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలిసిన శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళి ఆలయంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. కొమరంభీం జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలిసిన శ్రీ కనకదుర్గ స్వయంభూ శ్రీ మహంకాళి ఆలయంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని 3వ రోజు గాయత్రీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని రామగుండం కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకుల అశోక్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మంగళహారతులు వచ్చి గాయత్రీ దేవి అలంకరణలో పూజ అనంతరం సే అశోక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయం వద్ద అంగన్వాడీ టీచర్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వినోద్ పూసాల మహేష్ శాస్త్రి గారు పాల్గొన్నారు. శరణ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మందమరి పట్టణం మండలంలోని ఏర్పాటు చేసిన వివిధ అమ్మవారి మండపాల వద్ద శరణ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మందమరి పట్టణంలోని పాత బస్టాండ్ దొరగారి తోటలో నూతనంగా నిర్వహించిన త్రిశక్తి అష్టలక్ష్మి మహంకాళి దేవాలయంలో శరణ్ నవరాత్రి మహోత్సవం సందర్భంగా విశ్వశాంతి కొరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు 9 రోజుల పాటు నిర్విరామంగా నిర్వహిస్తున్నట్లుగా ఆలయ పూజారి సతీష్ భవాని పేర్కొన్నారు. నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శుక్రవారం మహిళలచే కుంకుమ పూజ, ఆదివారం పిల్లలకు అక్షర అభ్యాసం, మంగళవారం మహాచండి హోమం నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో పట్టణ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరారు.
పురాతన దేవాలయం మందమర్రి బురదపురం నందు 26వ తారీఖు మొదలు దసరా ఉత్సవము శ్రీ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించబడి ఈ రోజుకు 3వ రోజు. ఈ 3 రోజులుగా విశ్వశాంతి కొరకు, లోక కళ్యాణార్థం, ప్రాంత అభివృద్ధి కొరకై సింగరేణి ప్రాంత అభివృద్ధి చెంది అందరూ కూడా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, వ్యాపార అభివృద్ధి కలిగి సకల జనులు సుఖజీవనంగా జీవించాలనేటటువంటి సదుద్దేశం చేత ఈ నవరాత్రులను నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అమ్మ గుడిలో నిర్వహించడం జరుగుతుంది. 3 రోజులుగా గౌరీ గణపతి పూజ, నవగ్రహ, యోగిని, వాస్తు, పంచలోకపాలక, సర్వతోభద్రమండపారాధనం, అమ్మవారికి నిత్య నవావరణ పూజ, జయదుర్గ, కామాఖ్య, లక్ష్మీ గణపతి హోమములు నిత్యం నిర్వహించడం జరుగుతుంది. నవాహ యజ్ఞం 9 రోజులు నిత్య యజ్ఞాలు, పూజలు, అభిషేకాలు జరుగుతాయి. కనుక యావత్ ప్రజానికమంతా కూడా ఈ కార్యక్రమాలలో పాల్పంచుకొని అమ్మవారి దివ్య అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాం. ఆదివారం రోజు అమ్మవారు సరస్వతి అవతారం కనుక అమ్మవారు పిల్లల చేత అక్షరాభ్యాసం, శుక్రవారం రోజున మాతల చేత కుంకుమ పూజ, 4వ తారీఖు మంగళవారం చండి మహాయాగాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కనుక యావత్ ప్రజానికమంతా కూడా, ప్రాంత ప్రజలందరూ కూడా ఇటు చండీ మహాయాగంలో పాల్పంచుకొని అమ్మవారు నవశక్తి నవదుర్గాదేవి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా, త్రిశక్తి శ్రీ అమ్మ గుడి మీ అందరికీ కూడా భక్తిపూర్వకంగా సాదరపూర్వకంగా ఆహ్వానం పలుకుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. ఘనంగా కొనసాగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారికి మండపాల వద్ద ప్రత్యేక పూజలు, దుర్గామాతలను దర్శించుకుంటున్న భక్తులు. సింగరేణి కార్మికులకు 30% లాభాల వాటాను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గుర్తింపు కార్మిక సంఘం. సీఎం కేసీఆర్ చేతిలో సింగరేణి కీలుబొమ్మగా మారిందన్న టీఎన్టీయూసీ, టీజీబీకేఎస్, ఏఐటీసీ సంఘాలు కాంట్రాక్ట్ కార్మికుల మోసం చేశారంటూ ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.